పులివెందెల అలాగే కడప ఆ పార్లమెంటు స్థానానికి ఏ స్థాయిలో ఉత్కంఠ రేగిందో మనందరికీ తెలుసు పులివెందెల్లో అసెంబ్లీ నుంచి జగన్మోహన్ రెడ్డి పోటీ చేస్తుంటే కడప ఎంపీకి మాత్రం అవినాష్ రెడ్డి పోటీ చేస్తున్నాడు మనందరికీ తెలుసు అయితే కడప ఎంపీ స్థానానికి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి సోదరి రాజశేఖర రెడ్డి కూతురైనటువంటి షర్మిల రంగంలోకి దిగిందో అవినాష్ రెడ్డికి తన గెలుపు పైన భయం పట్టుకుంది గతంలో దాదాపుగా రెండు లక్షల ఓట్ల మెజార్టీతో గెలిచినటువంటి ఆ అవినాష్ రెడ్డి ఇప్పుడు తాజాగా షర్మిల రంగంలోకి దిగటంతో పూర్తిగా మెజారిటీ పడిపోయి ఒక స్థాయిలో ఓడిపోతామేమో అనే స్థాయికి వెళ్ళినటువంటి పరిస్థితి సో నిజంగా అవినాష్ రెడ్డి గన శరిమల మీద ఓడిపోతే దాదాపుగా తన రాజకీయ జీవితం ముగిసినట్టే ఇక ఇదే సమయంలో వివేకా హత్యను ప్రజలు అవినాష్ రెడ్డే చేశాడు అని బలంగా నమ్మినట్టు కూడా అవుతుంది కాబట్టి గెలవటం అనేది అవినాష్ రెడ్డికి అత్యంత ముఖ్యమం కాబట్టి జగన్మోహన్ రెడ్డికి కూడా తెలియకుండా ఒక రకంగా మన భాషలో చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డికి వెన్నుపోటు పొడిచి అవినాష్ రెడ్డి గెలవాలని ప్రయత్నం చేశాడు అది కూడా తెలుగుదేశం పార్టీతో ఒక చీకటి ఒప్పందం పెట్టుకుని కాకపోతే ఆ ఒప్పందం వికటించినప్పటికీ కూడా ఆ ఒప్పందం తాలూకా ఆనవాళ్ళు అయితే ఇప్పుడు బయటపడుతున్నాయి సో ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఆ భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి తండ్రి ఆల్రెడీ అరెస్ట్ అయ్యి వచ్చినటువంటి వ్యక్తి భాస్కర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆ భాస్కర్ రెడ్డి బీటెక్ రవికి చెందినటువంటి కొంతమంది అనుచరులకు ఒక వర్తమానం పంపారు ఏంటంటే మీరు పార్లమెంటు అసెంబ్లీ టీడీపీకి ఓటు వేసుకున్న పార్లమెంటు మాత్రం మాకు ఓటు వేయండి అని చెప్పి ఆ ఒక ప్రతిపాదన అయితే పంపడం జరిగింది కానీ దాన్ని ఆ బీటెక్ రవి వర్గం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా తిరస్కరించాయి ఇలాంటి చీకటి ఒప్పందాలు తెరచాటు ఒప్పందాలు మా పార్టీ ఒప్పుకోదు మేము ఏదన్నా ధైర్యంగానే పోరాడుతాం ఓటు అనేది బయటికి పోనిచ్చే పరిస్థితి లేదు మేము గెలిచినా ఓడినా మా పోరాటం అనేది బహిరంగంగానే ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది కానీ విశ్వప్రయత్నం చేశారు ఒక బీటెక్ రవికే కాదు ఆ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఇతర స్థానాలకి కూడా కొన్ని స్థానాల్లో బీజేపీ కూడా పోటీ చేస్తుంది తెలుగుదేశం పోటీ చేస్తుంది అందరికీ కూడా వర్తమానాలు పంపారు సరే దాని వెనక ఏదో ఉంటుంది ఆ వేసినందుకు ఏం ప్రతిఫలం ఉండదు అంటే ఖచ్చితంగా ఏదో ప్రతిఫలం ఉంటుంది సో కాబట్టి ఆ ప్రతిఫలం వాళ్ళు ఏదో ఆశ చూపుంటారు అది పక్కన పెడదాం కాసేపు అయితే ఈ స్థానాల్లో ఎవరు కూడా ఇలాంటి ఒప్పందాలకు అంగీకరించలేదు బట్ ఎవరో ఒకరు ఆ సూచాయిగా ఒప్పందానికి వచ్చి ఏదో కొద్దో గొప్ప ఆ చేసినట్టుగా కొద్దిగా అధిష్టానం దగ్గరికైతే ఆ తెలుగుదేశం పార్టీ అధిష్టానం దగ్గరికి అయితే సమాచారం అందింది సో దీంతో వెంటనే బీటెక్ రవిని అడగ్గా బీటెక్ రవి కూడా ఒప్పుకున్నాడు ప్రతిపాదన వచ్చిన మాట వాస్తవమే బట్ మన వాళ్ళు ఎవరూ కూడా దానికి అంగీకరించలేదు ఆ ఎట్టి పరిస్థితుల్లో మనం ఎక్కడ కూడా ఓటు చేయాలనివ్వలేదు అని చెప్పి బీటెక్ రవి చెప్పినప్పటికీ కూడా ఆ ఎవరో ఒకరు కొంచెం లొంగారు అనే వాదన అయితే ఉందని బలంగా చెప్తున్నారు మరి ఎందుకు అవినాష్ రెడ్డికి ఈ పరిస్థితి వచ్చిందంటే దాదాపుగా ఒక ఇరవై ఐదు బూత్లలో మీరు ఓట్లేమో ఎమ్మెల్యే ఓటేమో మీకే చేసుకోండి కానీ ఎంపీ ఓటు మాత్రం నాకేయండి ఎమ్మెల్యే ఓటు టీడీపీకి వేసుకుని ఎంపీ ఓటు నాకేసుకోండి అంటే ఎమ్మెల్యే ఓట్లు ఎవరికి అవసరం జగన్మోహన్ రెడ్డికి అవసరం జగన్మోహన్ రెడ్డి ఈవెన్ పులివెందుల్లో పోటీ చేసేది ఎవరు జగన్మోహన్ రెడ్డి నిజంగా బీటెక్ రవిగా ఒప్పుకొని ఎమ్మెల్యే ఓటు కన ఆ టీడీపీకే వేసుకుని ఆ ఇతర ఓట్లు ఎంపీకి వేసుంటే కొన్ని ఎంపీ వైసీపీ నుంచి కూడా కొన్ని ఓట్లు ఎంపీ ఓట్లు వాళ్ళకి మిగిలిన ఓట్లు టీడీపీకి వేస్తామని ఒప్పందం చేసుకుని ఉంటే ఎవరికి నష్టం అది అంతిమంగా జగన్మోహన్ రెడ్డికి నష్టం అలాగే అసెంబ్లీలో ఆ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఇతర వైసీపీ అభ్యర్థులకు నష్టం అంటే ఒక రకంగా వెన్నుపోటు పొడిచైనా సరే జగన్మోహన్ రెడ్డికి ఏం జరిగినా పర్లేదు ఆయన గెలిస్తే నాకేంటి గెలవపోతే నాకేంటి ముందు నా గెలుపు ముఖ్యం రాజకీయంగా అని అవినాష్ రెడ్డి భావించి ఈ తెరచాటు ఒప్పందానికి కూడా ప్రతిపాదనలు అయితే పంపడం జరిగింది బట్ తెలుగుదేశం పార్టీ అయితే దీన్ని ఎక్కడా కూడా ఇచ్చేయలేదు కానీ వాటమి భయం అనేది వాళ్ళలో ఉంది దాదాపుగా ఒక ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల ఓట్లుగా అవినాష్ రెడ్డికి అదనంగా పడితే షర్మిల చీల్చే ఓట్లలో కొంత డ్యామేజ్ని కవర్ చేయవచ్చు ఫలితంగా ఆ ఓటమి నుంచి తప్పించుకోవచ్చు అనే ఒక ఉద్దేశంతో ఎందుకని అవినాష్ రెడ్డి ఇప్పుడు గెలిచినా యాభై వేల లోపు మెజార్టీయే గతంలో లక్షన్నర నుంచి రెండు లక్షల మెజార్టీ పొందినటువంటి అవినాష్ రెడ్డి ఈసారి చావుదప్పి కొన్నులొట్టబోయినట్టుగా యాభై వేలు లేదంతకంటే తక్కువ మెజార్టీతో మాత్రమే గెలిచే అవకాశం ఉందని సర్వేలు చెబుతున్నాయి ఇదే సమయంలో కొన్ని సర్వేలు స్పష్టంగా చెప్పినాయి మేము ఎమ్మెల్యే ఓటు వైసీపీకే వేస్తాం డౌట్ లేదు కానీ ఎంపీ ఓటు మాత్రం షర్మిలకే వేస్తాం ఇద్దరికీ న్యాయం చేస్తాం ఇద్దరు రాజశేఖర రెడ్డి బిడ్డలే ఈవిడ ఒంటరిగా పోరాడుతుంది పాపం తన తండ్రి చేరిపోయారని ఆవిడ పోరాడుతుంది ఆవిడ కండగా షర్మిల పోరాడుతుంది సో ఆయన హత్యలు చేసిన వాళ్ళని ఎంకరేజ్ చేయడం అనేది మా సంస్కృతి కాదు మాకు వైసీపీ అంటే అభిమానమే కాబట్టి ఎమ్మెల్యే ఓటు వైసీపీకి వేస్తాం కానీ ఎంపీ ఓటు మాత్రం షర్మిలకి వేస్తాం ఏది కడప పార్లమెంట్లో సో ఇవన్నీ తెలిసే అవినాష్ రెడ్డి శిబిరంలో భయం అనేది స్టార్ట్ అయింది దీనికి సంబంధించిన ఆ వార్త కూడా ఒకటి వచ్చింది ఒకసారి చూద్దాం ఇక్కడ చూడండి మాకు మీరు మీకు మేము టీడీపీతో ఒప్పందానికి అవినాష్ శిబిరం యత్నం పులివెందల్లో తెర వెనక ఆసక్తికర పరిణామాలు గడప లోక్సభకు షర్మిల పోటీతో అవినాష్ రెడ్డి వర్గానికి ఓటమి భయం టీడీపీతో చీకటి ఒప్పందానికి యత్నం ఇరవై ఐదు బూత్లలో తమకు ఓట్లు వేయిస్తే అసెంబ్లీకి టీడీపీకి వేయిస్తామని ప్రతిపాదన ఇందాక చెప్పాం కదా ఏంటంటే మీరు పార్లమెంటు ఓట్లన్నీ మాకేయండి మా అసెంబ్లీ ఓట్లన్నీ మీకేస్తాం అప్పుడు మీరు ఎమ్మెల్యేగానేమో టీడీపీ అభ్యర్థి గెలుస్తాడు ఎంపీగానేమో నేను గెలుస్తా ఇది అవినాష్ రెడ్డి తీసుకొచ్చినట్టు ఒప్పందం నేను ఇందాకే చెప్పాను పులివెందల్లో వైసీపీ ఓట్లు టీడీపీకి పడితే జగన్కు పడాల్సిన ఓట్లు టీడీపీకి పడితే నష్టపోయేది ఎవరు జగన్మోహన్ రెడ్డి కదా అంటే జగన్మోహన్ ఒక రకంగా మనం మాట్లాడుకోవాలంటే జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి అవినాష్ రెడ్డి ఏమైనా కుట్ర పడేయడానికి అనుమానం కలుగుతుంది తను గెలవటం కంటే కూడా జగన్మోహన్ రెడ్డిని ఓడించే రాజకీయంగా ఏమైనా పార్టీలో తన ప్రాబల్యం పెరుగుతుంది భారతీయ రెడ్డిని అడ్డం పెట్టుకుని పార్టీని ఏమైనా కబ్జా అని ఏమన్నా ఆలోచనకు వచ్చేయడమో తెలియదు లేదా దీని వెనక మళ్ళీ ఏమన్నా భారతీరెడ్డి మాస్టర్ మైండ్ ఉందో కూడా మనం చెప్పలేము ఎందుకంటే రెడ్డిని మనమేం తక్కువంచినా వేయలేం ఏమో ఇలాంటి ఆ లొసుగులు ఉన్నటువంటి ఒప్పందాలకు రెడ్డి ఏమన్నా ఐడియా ఇచ్చిందేమో ఆ జగన్మోహన్ రెడ్డికి ఓటు పడితే అంతా పడకపోతే అంట ముందు నీకు పార్లమెంటుకి ఓట్లేంచుకుని గెలిపించుకో అని చెప్పి మరి ఏమన్నా చెప్పిందో లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే పార్టీని తాను చేజెక్కించుకోవాలని చెప్పి రెడ్డి ఏమన్నా ఆ కళల కంధం మనకైతే తెలియదు కానీ మొత్తానికి ఒప్పందం అయితే జరిగింది జగన్ ఓట్లకే గండి కొట్టే యత్నం భాస్కర్ రెడ్డి సందేశానికి నో అన్న బీటెక్ రవి అయినా కడప లోక్సభ పరిధిలోని మిగతా అసెంబ్లీ అభ్యర్థులకు కూడా వర్తమానం ఇక్కడ బీటెక్ రవి కీలకమైనటువంటి వ్యక్తి అక్కడ మొత్తం కూడా బీటెక్ రవి కొనసాగంలోనే జరుగుతుంది ఆయన కాదన్నప్పటికీ కూడా మిగతా స్థానాలు ఉన్నాయి కదా కడప అసెంబ్లీ అంటే ఒకటే కానీ పార్లమెంట్ అంటే వాళ్ళకి ఏడెనిమిది స్థానాలు ఉంటాయి ఆ పరిధిలో సో కాబట్టి ఇతర స్థానాలకు కూడా వర్తమానం పంపారు సరే అందులో ఒకరో ఇద్దరు సూచాయిగా ఒప్పుకున్నారు కానీ మిగతా వాళ్ళందరూ కూడా నో చెప్పారు అనుకోండి ఒక చోట పరస్పరం ఓట్లేసుకున్నట్టుగా ప్రచారం రాష్ట్రంలోని చోట్ల ఇదే దారిన వైసీపీ అభ్యర్థులు అనైతిక ఒప్పందాలకు టీడీపీ ససేమిరా సో జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటాడు ఈయనేమో పులివెందుల్లో ప్రజలే తీర్పిచ్చి నన్ను గెలిపిస్తాడంటాడు ఆ కడపలో ఆయనేమో పులివెందుల్లో నన్ను గెలిపిస్తారంటాడు కానీ ఇక్కడ తెర వెనక మాత్రం ఓటమి భయంతో చీకటి ఒప్పందాలు చేసుకుంటారు అంటే వైసీపీ నైతికంగా అవినాష్ రెడ్డి కడపలో తన ఓటమిని అంగీకరించాడు నువ్వు ఎప్పుడైతే టీడీపీతో చీకటి ఒప్పందానికి ఒక ప్రతిపాదన పంపావో నువ్వు నైతికంగా ఆ రోజే ఓడిపోయావు నువ్వు ఈరోజు గెలిస్తే గెలవచ్చు కానీ నైతికంగా నువ్వు ఆ రోజే ఓడిపోయావు ఎందుకనంటే ఒక మహిళ అంటే రాజశేఖర రెడ్డి కూతురు షర్మిలను ఎదుర్కోలేక నువ్వు ఈరోజు భద్రశత్రువుగా భావించే తెలుగుదేశం పార్టీతో కూడా శిగడ ఒప్పందం పెట్టుకోవడానికి వాళ్ళు కాళ్ళు పట్టుకోవడానికి నువ్వు తెర ముందుకొచ్చావు అంటే ఇక అంతకంటే దిగుసారుతనం ఉండదు నువ్వు ఒక రకంగా ఏంటంటే షర్మిల గెలుపుని అంగీకరించావు నీవు ఓటమిని అంగీకరించావు తర్వాత రిజల్ట్ రోజు వాళ్ళు గెలుస్తారా లేదనేది పక్కన పెడదాం కానీ నైతికంగా అవినాష్ రెడ్డి ఓడిపోయాడు ఓటమి భయం ఉంది కాబట్టే తెర వెనక చీకటి ఒప్పందానికి ప్రతిపాదనలు పంపారు అంటే పులివెందెల కడప ప్రజలు అవినాష్ రెడ్డి వివేక హత్య కేసులో దోషి అని నమ్ముతున్నారని స్పష్టంగా తెలుస్తుంది నేను ఇందాకే చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి మీద అభిమానం ఉన్నవాళ్ళు అసెంబ్లీ ఓటు జగన్మోహన్ రెడ్డికి వేస్తున్నారు ఆయన ముఖ్యమంత్రి కావాలని ఆశ ఉంది వాళ్ళకి కానీ పార్లమెంట్ ఓటు మాత్రం షర్మిలకే వేస్తామంటున్నారు ఎందుకని హత్య చేసినటువంటి అవినాష్ రెడ్డికి శిక్ష పడాలి హత్యలో న్యాయం కోసం పోరాడుతున్నటువంటి షర్మిల గెలవాలి అని ఓపెన్గా చెప్పారంట మేము వైసీపీ అభిమానులమే అసెంబ్లీ వేస్తాం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేస్తాం డౌట్ లేదు కానీ పార్లమెంటు అవినాష్ రెడ్డికి వెయ్యి వాస్తవానికి అక్కడ అవినాష్ రెడ్డిని కాకుండా వేరొకరు ఎవరిని పెట్టినప్పటికీ కూడా ఆ వైసీపీకి విజయం అనేది నల్లేరు మీద నడికే అది పెద్ద విషయం కాదు కానీ అవినాష్ రెడ్డిని పెట్టడం అదే సమయంలో షర్మిల రంగంలోకి దిగడంతోనే కడప ఆసక్తికరంగా మారింది పార్లమెంట్ ఒక రకంగా పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గెలుపు కంటే కూడా ఇప్పుడు అవినాష్ రెడ్డి గెలిపే ముఖ్యం రాష్ట్రం మొత్తానికి ఎందుకనంటే ఒక హత్య కేసుకి ఇది ఒక తీర్పు కాబోతుంది ఒకవేళ చావుదోపు పోయినట్టు అవినాష్ రెడ్డి గెలిచిన అది గెలిపే కాదు గతంలో రెండు లక్షల మెజార్టీతో కలిసి ఇప్పుడు ఇరవై వేల మెజార్టీతో గెలిస్తే అది గెలిపే కాదు అంటే వైసీపీ ఎలాంటి దిగజారుడు పనులకైనా దిగుతుంది అనటానికి ఇదొక ఉదాహరణ ఆ రోజు సీటు కోసమేమో అడ్డుగా ఉన్నటువంటి బాబాయ్ని అడ్డు తొలగించారు ఈరోజు అలాంటి సీట్లో గెలవడం కోసం టీడీపీతో అనైతిక ఒప్పందానికి సైతం ముందుకు వచ్చారు అంటే వైసీపీ దిగజారుడు తనం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డికి తెలిసైతే ఎలాంటి అనైతిక ఒప్పందానికి ఒప్పుకోడు ఎందుకంటే అసెంబ్లీ ఓట్లకు గండి పడుతుందంటే జగన్మోహన్ రెడ్డి ఒప్పుకుంటాడా పులివెందుల్లో నీ ఓట్లు కూడా టీడీపీగా పడతాయంటే జగన్మోహన్ రెడ్డి ఒప్పుకుంటాడా ససేమిరావు ఒప్పుకోడు ఒకవేళ ఒప్పుకుంటే భారతీయ రెడ్డి ఒప్పుకోవచ్చు ఎందుకంటే భారతీయ రెడ్డికి అవినాష్ రెడ్డి సీట్ ఇంపార్టెంట్ అవినాష్ రెడ్డికి సీట్ ఇప్పించడం కోసమే ఆ రోజు వివేకాన్ని అడ్డు తొలగించారనేది బహిరంగ సత్యం ఈ విషయంలో షర్మిల కానీ సునీత కానీ చాలా స్పష్టంగా ఉన్నారు భారతీరెడ్డి పాత్ర ఉందని మేము నమ్ముతున్నాం లేదు అని ఖచ్చితంగా చెప్పినాం కాకపోతే ఈరోజు ఆధారాలు ఉండకపోవచ్చు కానీ ఖచ్చితంగా చెప్పగలం ఆవిడ పాత్ర ఉందని అని స్వయంగా వాళ్ళే చెప్తున్నారు కాబట్టి అవినాష్ రెడ్డిని గెలిపించుకోవడం కోసం ఎలాంటి అనైతిక ఒప్పందాలు పెట్టుకోమని చెప్పి అప్పుడు చెప్పినా చెప్పు మనం మనమేమి దాన్ని కాదనిలేము సరే ఇవన్నీ ఆఫ్ ద రికార్డ్ జరిగినాయి కాబట్టి మనం దీనికి ఆధారాలు ఉన్నాయా అంటే ఊహాగానాలు తప్ప ఆధారాలు ఉన్నావు బట్ ఇది మాత్రం వాస్తవం అనైతిక ఒప్పందానికి కుదుర్చుకున్న మాట వాస్తవం ఇందులో ఒకటి రెండు చోట్ల పరస్పర ఓట్లు మార్చుకునే ప్రయత్నం చేసిన మాట వాస్తవం అందులో ఎటువంటి డౌటు లేదు అంటే వైసీపీ దిగజారుడు అవినాష్ రెడ్డి దిగజారుడు తనానికి ఇది ఒక ఉదాహరణ అంటే ఖచ్చితంగా వాళ్ళు కడప పార్లమెంటు స్థానంలో షర్మిల మీద ఓటమిని అంగీకరించారు సరే ఫలితాలకు ఇంకా టైం ఉందనుకోండి ఆ షర్మిల కూడా టైట్ పోటీ ఇచ్చింది కాకపోతే గెలుస్తుందా లేదా అనేది మనం ఖచ్చితంగా ఇప్పుడు చెప్పలేం కానీ ఈ అవినాష్ రెడ్డికి మాత్రం కడపలో షర్మిల టైట్ పోటీని ఇచ్చింది ఏమో గెలిచినా గెలవచ్చు ఎందుకంటే ఇందాక అనుకున్నట్టుగా ప్రజల అసెంబ్లీ కట్టేసి పార్లమెంట్కి ఇట్టేసి ఉంటే షర్మిల వినవచ్చు చెప్పలేము కాబట్టి ఏం జరుగుతుంది అనేది చూడాలి ఏది ఏమైనా అవినాష్ రెడ్డి ఈ కుట్రకోణం కానివ్వండి తెర వెనక చీకటి ఒప్పందాలు కానివ్వండి మరొక్కసారి ఈరోజు టీడీపీతో కుదుర్చుకోవడంతో బయటపడ్డాయి బట్ టీడీపీ అధిష్టానం కూడా ఎంత పగడ్బందీగా వ్యవహరించింది అంటానికి ఇదే ఉదాహరణ ఎందుకంటే అసెంబ్లీలో మీరు గెలుస్తారు అంటే ఎవరికైనా ఆశ ఉంటుంది సార్ పార్లమెంట్ పోతే పోద్దరూ ఒకటి మీకు నాలుగైదు సీట్లు గెలుస్తాం కదా చంద్రబాబు గారికి ముఖ్యమంత్రి అవుతారు కదా అని ఆశ ఉంటుంది కానీ అలాంటి ఆశలకు కూడా ఎక్కడ తెలుగుదేశం పార్టీలో లొంగకుండా ఈరోజు అవినాష్ రెడ్డి ఇచ్చిన ఆఫర్ను తిరస్కరించారు అంటే అది రాజకీయాల్లో నీతి నిబద్ధత అంటే ఆ విధంగా ఉంటుంది ఏది ఏమైనప్పటికీ అవినాష్ రెడ్డి ఈ ఈరోజు కడప ప్రజల మొత్తానికి కూడా తెలిసి వచ్చింది